హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ అండ్ వెల్కమ్ టు తెలుగు 10 mm. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసరికి మనం TSRTA అంటే మనం మన యొక్క లైసెన్స్ని కానీ మన యొక్క బైక్ కానీ కార్ కానీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఆ లైసెన్స్ యొక్క రిజిస్ట్రేషన్ అంటే అప్లికేషన్ నెంబర్ తోటి మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు. అంటే ఆ లైసెన్స్ సంబంధించిన కార్డు ప్రింట్ అయిందా లేదా, ఎప్పుడు డిస్పాచ్ అయింది, దానికి సంబంధించిన ట్రాకింగ్ ఐడి అనేది మనం తెలుసుకోవచ్చు. మన సంబంధించిన లైసెన్స్ అనేది ఎక్కడి వరకు వచ్చింది, మన ఏరియా లొకేషన్కి వచ్చిందా రాలేదా, సో మనం వెళ్ళి తీసుకోవచ్చా తీసుకోలేదా, మన పోస్ట్ ఆఫీస్ కానీ అంటే పోస్ట్ మ్యాన్ వచ్చి మనకి ఇచ్చేస్తాడు అనుకోండి, కాకపోతే మనం వెళ్ళి తీసేసుకుంటే అర్జెంటుగా ఉన్న వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అన్నమాట. సో ఇప్పుడు అది ఎలా అనేది తెలుసుకుందాం. సో నేను చెప్పేది తెలంగాణ సంబంధించింది TS. సో ముందుగా ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఉందిగా, సో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మనకు గూగుల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక టాప్ మీరు సెర్చ్ చేయండి. ఏంటి అంటే ఇక్కడ సెర్చ్ టైప్ వెబ్ అడ్రస్ అని ఉంది కదా, సో అక్కడ TSRTA అని ఒకసారి మీరు టైప్ చేయండి. సో TSRTA అని టైప్ చేసిన తర్వాత transport.telangana.gov.in ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. లేదా ఇక్కడ TSRTA అని ఉంది కదా, సో ఈ TSRTA మీద క్లిక్ చేయండి. సో సెర్చ్ అనండి వెంటనే. సో సెర్చ్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ సెషన్కి అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో TS ఇంతకుముందు transport.telangana.gov.in ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి అనేది రీడైరెక్ట్ అవుతారు. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకు AP transport.in అని ఉంది కదా, సో ఇందుకోసం అని చెప్తున్నా. సో ఇది ఇక్కడ ఏపీది ఉంది, అలాగే కింద transport.telangana.gov.in ఉంది, రెండు ఉన్నాయి. సో పైన కాకుండా కింది దాన్ని దీని మీద సెలెక్ట్ చేసేసి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు టోటల్గా సైట్ అనేది ఇలా ఓపెన్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో అస్సలు మెయిన్ సైట్ అనేది ఇలా. సో మనకు ఆన్లైన్ సర్వీసెస్ కావాలంటే ఇక్కడ మనకు కనబడుతుంది ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ క్లిక్ హియర్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనకు ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఇక్కడ టోటల్గా కనబడడం అనేది జరుగుతుంది. లైసెన్స్ సంబంధించినవి కానీ, లర్నర్ లైసెన్స్ సంబంధించినవి కానీ, కండక్టర్ లైసెన్స్, అలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్, ట్యాక్స్, రిజిస్ట్రేషన్, పర్మిట్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సంబంధించినవి రావడం అనేది జరుగుతుంది. సో వాటికి సంబంధించినవి మనం ఇక్కడ చూసేసుకొని మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. మనం ఇప్పుడు ట్రాకింగ్ ఎలా చేసుకోవచ్చు, చెక్ చేసుకోవడం ఎలా అంటే కొంతమంది చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ డెలివరీ స్టేటస్ అని ఉంది కదా, సో ఒకసారి దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఏది క్లిక్ చేసినా కూడా ఏం కాదు. సో ఇదే సెషన్ అనేది ఓపెన్ అయిపోవడం అనేది జరుగుతుంది, ఈ సెషన్ అనేది. ఓకేనా, తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ డెలివరీ స్టేటస్ అని ఉంది కదా ఇక్కడ మీద, సో దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తోటే మనకి ఇక్కడ సెలెక్ట్ మాడ్యూల్ ఉంది కదా, సో దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. సెలెక్ట్ అనండి. సెలెక్ట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ సంబంధించిందా, లైసెన్స్ సంబంధించిందా అని అడుగుతుంది. సో రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి, లేకపోతే లైసెన్స్ అంటే లైసెన్స్ మీద క్లిక్ చేయండి. సో నేను రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ సెలెక్ట్ ఇన్పుట్ టైప్ అని ఉంది కదా, సో ఒకసారి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ ఉంటే అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి, లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వండి, మీ బైక్ కానీ లేదా అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. మీకు ఎక్కువగా బైక్ నెంబర్ ఐడియా ఉంటుంది కదా, లేకపోతే కార్ నెంబర్ అనే ఐడియా ఉంటుంది కదా, సో రిజిస్ట్రేషన్ నెంబరు తీసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఏదో ఒకటి ఇక్కడ మీరు ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఆ తర్వాత గెట్ డీటెయిల్స్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అన్నమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ మినిమం లైక్స్ మాత్రం ఒక 500 లైక్స్ అనేది దీనికి టార్గెట్. సో ఫ్రెండ్స్, సీ యూ, బాయ్ బాయ్.